దానిమ్మ చూడటానికి ఎరుపు రంగులో ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది. దానిమ్మ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. పోషక పదార్థాలు ఎక్కువగా ఏ పండులో ఉన్నాయని చెప్పొచ్చంటే అది దానిమ్మే. దానిమ్మ పండు తరచూ తీసుకుంటే శరీరంలో రక్తం పెరుగుతుంది. దానిమ్మలో పొటాషియం, మెగ్నీషియం, విటమిన్ సి, కే వంటి ఖనిజాలు అధికంగా ఉన్నాయి. ఇవి పలు రకాల అనారోగ్య సమస్యల నుండి కాపాడుతాయి. ఈ పండుని తీసుకోవడం వల్ల కలిగే మరికొన్ని ప్రయోజనాలు ఈసారి తెలుసుకుందాం. హై బీపీతో బాధపడేవారు క్రమంగా గ్లాస్ దానిమ్మ జ్యూస్ తీసుకుంటే బీపీ అదుపులో ఉంటుంది. ఇంకా చెప్పాలంటే చాలా మందికి అప్పుడప్పుడు కడుపు నొప్పి ఎక్కువగా ఉంటుంది. అలాంటప్పుడు ఒక దానిమ్మ పండును తిని చూడండి, తప్పక ఫలితం ఉంటుంది. సాధారణంగా కొందరు వ్యాయామాలు ఎక్కువగా చేస్తుంటారు. అలాంటి వారు ప్రతిరోజు జ్యూస్ మోతాదులో దానిమ్మ జ్యూస్ తాగాలి. అప్పుడే మీరు కోల్పోయిన శక్తిని తిరిగి పొందవచ్చు. ఈ జ్యూస్ తాగడం వల్ల జ్వరం, ఇన్ఫెక్షన్ వంటి సమస్యలు కూడా రావని ఇటీవల ఓ పరిశోధనలో వెల్లడించారు. శరీరంలో రక్తం తక్కువగా ఉన్నవారు క్రమంగా దానిమ్మ జ్యూస్ లేదా దానిమ్మ తీసుకోవాలి. అప్పుడే రక్తం పెరుగుతుంది. లేదంటే ఈ రక్తం సమస్యతో పాటు మధుమేహ వ్యాధికి గురి కావాల్సి వస్తుందని చెప్తున్నారు. కాబట్టి దానిమ్మ పండును క్రమంగా తినండి. దానిమ్మ పండు తీసుకోవడం వల్ల శరీరంలో చెడు వ్యర్థాలు, బ్యాక్టీరియాలు కూడా తొలగిపోతాయి. మన శరీరంలో ఈ రెండు సమస్యలు తొలగిపోతే చాలు, గుండెకు రక్తం బాగా సరఫరా అవుతుంది. దాంతో గుండె సంబంధిత వ్యాధుల నుండి ఉపశమనం లభిస్తుంది. దానిమ్మ తొక్కలను ఎండబెట్టుకుని పొడి చేసి నిల్వ చేసుకోవాలి. ఈ పొడిని ప్రతిరోజు రాత్రి వేళలో నిద్రకు ఉపక్రమించే ముందు గ్లాస్ పాలలో వేసి కొద్దిగా చక్కెర కలిపి తీసుకోవాలి. రోజు తాగితే కీళ్ల దగ్గర వాపులు, నొప్పులు తగ్గుముఖం పడతాయి.